విజయనగరం జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. జిల్లా కేంద్రంలో వర్గ విభేదాలు బట్టబలయ్యాయి. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత వేరుకుంపటి పెట్టింది. జిల్లా కేంద్రంలో సొంతంగా వేరే కార్యాలయాన్ని ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యాలయం ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే, ఏ పార్టీకైనా సరే, ఏ కార్యకర్తకైనా కానీ కార్యాలయంలోని కూర్చొని మేము మా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అనేది చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతారు. మరి విజయనగరం వరకు వచ్చేటప్పటికి ఈ సంవత్సర కాలం నుంచి కూడా చూస్తున్న పరిణామాలు కానీ, ప్రభుత్వంలో వస్తున్నటువంటి ఇబ్బందుల విషయంలో కానీ, మరి ఎవరికి ఎవరు కూడా ఒక దగ్గర కూర్చొని చెప్పుకొని మాట్లాడగలిగే పరిస్థితులు అయితే లేవు. కాబట్టి కార్యాలయంలోని కూర్చుంటే ఎవరికైనా అయితే ఇంటి దగ్గర కూర్చుంటే అమ్మా ఇంటి వాళ్ళు ఏమంటారో, లేకపోతే ఎలా ఫీల్ అవుతారో, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలా, అది రకరకాలుగా అనిపిస్తుంది. అది మా ఇల్లు అవ్వచ్చు, ఇంకోళ్ళ ఇల్లు అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు. ఏదైనా అప్పుడు పని ఉండే ఆ క్షణానికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోవడం వేరు. కార్యాలయంలో ఉంటే పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అది ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. కార్యాలయాన్ని సొంత ఇంటిలో ఎప్పుడైతే చూసుకుంటారో, ఆ పార్టీ మనుగడ కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ, ప్రజలకు సర్వీస్ తీసుకెళ్లడంలో కానీ, ఒకరికొకరు మాట్లాడుకుంటూ చర్చించుకోవడానికి కానీ, కేడర్ అంతటికీ కూడా ఒక షెల్టర్ ఉండడానికి కానీ బాగుంటుందనే ఉద్దేశంతో మరి కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. లేకపోతే కార్యాలయం లేకపోతే ఎవరికి కూడా పిలుపులు లేకపోతే సీనియర్లకు కానీ, లేకపోతే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు బట్టి పార్టీలో ఉండేవాళ్ళు కానీ, పార్టీ కోసం పనిచేసేవాళ్ళు కానీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎవరు కూడా ఏదో ఆశించి ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి పని తీసుకుని వెళ్ళడం ఉండదు. ప్రజలకు సర్వీస్ చేద్దామనే మోటే ఫస్ట్ ఉంటుంది కాబట్టి, పార్టీ బేస్ కూడా అదే కాబట్టి, ఆ రకమైనటువంటి కార్యక్రమాలు కానీ, కార్యాచరణ కానీ రూపొందించాలంటే ఖచ్చితంగా ఒక షెల్టర్ ఉండాలి. మరి ఎవరికి ఏది పిలవకుండా ఉండి, మరి ఎవరు రాలేదు, అటెండ్ అవ్వలేదు అని అనేసని అనిపించుకుని అక్కడికి ఏదో రిపోర్ట్లు పంపించుకునే కంటే, ఎవరో పంపిస్తున్నారని అనేది అయితే మాత్రం ఖచ్చితంగా అందరికీ తెలుసు. కాబట్టి ఒక కార్యాలయం ఉండి, కార్యాలయంలో మేము ఉంటే కార్యాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీలో ఉన్నట్టే లెక్క. కాబట్టి ఎలక్షన్ వరకు పని చేయించుకున్న తర్వాత ఎవరు పార్టీలో ఉన్నారో, ఎవరు ఉండట్లేదో తెలియట్లేదు అనే కామెంట్స్ కూడా మరి ఒకరిద్దరు పెద్దలు చేస్తున్నారు. కాబట్టి ఈ ఎటువంటి పరిస్థితులు ఏమీ కాకుండా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి కోసం కూడా ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క నాయకుడు కానీ, కార్యకర్తను కానీ, అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ మనకంటూ ఒక షెల్టర్ ఉంది, ఎవరు కూడా ఇబ్బంది పడో, లేకపోతే ఎవరేమని అంటారో అనేటువంటి భయాలు అయితే మాత్రం ఉంటే నేను ఎవరిని కూడా రమ్మని బలవంత పెట్టి చేసేది చేసి చేయను. ఇది మనందరి కార్యక్రమం కాబట్టి మన పార్టీని బలోపేతం చేయాలి, మన పార్టీ అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలి, ప్రజలకు మంచి సర్వీసెస్ అందించాలి అన్న విశేషులు నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఉద్దేశంతో ఈ పార్టీని పెట్టారో, ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు, మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి జాతీయ ప్రధాన కార్యదర్శి